హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్ సో ద టాపిక్ ఈస్ పై మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆఫ్ బెంజీన్ సో బెంజీన్ మాలిక్యూల్లో మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలా ఫామ్ అవుతాయి అన్న టాపిక్లో ఉన్నామండి సో బెంజీన్ మీరు ఇక్కడ చూడొచ్చు నీట్గా మనం రిప్రజెంట్ చేసుకున్నాం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం బెంజీన్ ఈజ్ ఏ ఆర్ కాంజుగేటెడ్ మాలిక్యూల్ సో బెంజీను ఒక ఆర్ అండ్ కాంజుగేటెడ్ మాలిక్యూల్ సో మీకు బాగా తెలుసు బెంజిన్ మాలిక్యులర్ ఫార్ములా సిఇ సిక్స్ హెచ్ సిక్స్ అండ్ బెంజిన్ ఈజ్ ఏ ఆర్గానిక్ కాంపౌండ్ దట్ ఈస్ హ్యావింగ్ ఎ హెగ్జగోనల్ రింగ్ అండ్ దెన్ ఇన్ ద హెగ్జగోనల్ రింగ్ దెర్ విల్ బి త్రీ బాండ్స్ వన్ టూ త్రీ అండ్ త్రీ సిగ్మా బాండ్స్ ఓకే అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ బెంజిన్లో ఉండే ప్రతి కార్బన్ ఐటమ్ ఆల్ ద సిక్స్ కార్బన్ ఐటమ్స్ డ్యూరింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ ద బాండ్స్ దే అండర్గో ఎస్పీ టు హైబ్రిడైజేషన్ సో దిస్ ఈస్ సిక్స్ నేను ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చాను స్టార్ మార్క్ మీనింగ్ ఏంటంటే ఎగ్జైటెడ్ సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా మారుతుందంటే వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ టూపీ త్రీ యాక్చువల్గా వన్ ఎస్ టూ టూ ఎస్టు టూ పీ టూ ఓకే బట్ ఎస్ ఆర్బిటాల్లో ఉండే ఒక ఎలక్ట్రాను పి ఆర్బిటాల్కి ప్రమోట్ అవుతుంది సో కాబట్టి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కార్బన్ ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ టూ పీ త్రీ ఓకేనా సో ఒక ఎస్ఆర్బిటాల్ రెండు పిఆర్బిటాల్స్తో ఏ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుందంటే ఎస్పి టూ ఇది ఒక కార్బన్ అండి సో మరి బెంజిన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే సిక్స్ ఉన్నాయి సో కాబట్టి ఆల్ ద సిక్స్ కార్బన్ ఐటమ్స్ విల్ అండర్ గోస్ ఎస్పి టూ హైబ్రిడైజేషన్ సో తర్వాత ఏంటంటే ప్రతి కార్బన్ దగ్గర ఒక అన్హైబ్రిడైజ్డ్ పీఆర్బిటాల్ అలాగే ఉండిపోతుంది చూడండి ఇక్కడ ఇది ఎస్పి టూ కదా పిఎక్స్ పివై పీజెడ్ సో పీజెడ్ అటామిక్ ఆర్బిటాల్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కాదు అది ఫ్రీగా ఉండిపోతుంది సో దాన్ని మనం ఏమంటామంటే అన్హైబ్రిడైజ్డ్ పి అటామిక్ కార్బిటాల్ సో ఒక కార్బన్ దగ్గర ఒక అన్హైబ్రిడైజ్డ్ పి అటామిక్ ఆర్బిటాల్ మరి కార్బన్ ఐటమ్లో ఉండే సారీ బెంజిన్లో ఉండే కార్బన్ ఐటమ్ సిక్స్ సో కాబట్టి ప్రతి కార్బన్ దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో సిక్స్ పి అటామిక్ ఆర్బిటాల్స్ ఉంటాయి సో ఈ సిక్స్ పి అటామిక్ ఆర్బిటాల్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది అంటే సిక్స్ ఎలక్ట్రాన్స్ ఓకేనా సో ఇక్కడ నేను మీకు రాశాను నీట్గా ద సిక్స్ పి అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ బెంజీన్ విల్ ఓవర్ ల్యాప్స్ పార్షియల్లీ టు గివ్ సిక్స్ పై మాలిక్యులర్ ఆర్బిటాల్ సో సిక్స్ పి అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్ ల్యాప్ అయితే సిక్స్ పై మాలిక్యులర్ ఆర్బిటాల్స్ రావాలి అంటే ద నంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్ ల్యాప్డ్

ఆర్బిటాల్స్ ఓకేనా అండి సో ఇక్కడ మనము ఆ బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ రిప్రజెంటేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు ఓకేనా సో మీరు ఒక పారామీటర్ రా చేసుకోండి ఆ పారామీటర్ ఏంటంటే ఇంక్రీజింగ్ ఎనర్జీ దెన్ ఇప్పుడు మనము పై వన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ పై వన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లో ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలా ఫామ్ అయిందో చూద్దాము మీరు ఇక్కడ చూడండి సో మనం క్లాక్ వైజ్గా నెంబరింగ్ ఇచ్చుకుంటూ వద్దాము సో దిస్ ఈస్ కార్బన్ ఐటెం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఆల్ ద సిక్స్ కార్బన్ ఐటమ్స్ క్లాక్ వైజ్లో డ్రా చేస్తూ వెళ్తే అన్నింటికి టాప్ లోబ్లో ఎందుకంటే పి అటామిక్ ఆర్బిటాల్స్కి ఏ షేప్ ఉంటుందని డంబల్ షేప్ ఉంటుందా సో ఈ డంబల్ షేప్లో టాప్లో ఒక లోబ్ ఉంటుంది బాటంలో ఇంకో లోబ్ అనేది ఉంటుంది సో టాప్లో ఉండే లోబ్స్ అన్నీ కూడా చూడండి ప్లస్ 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 బాటంలో ఉండే లోబ్స్కి అంతా ఏ సైన్ ఇచ్చామండి మైనస్ 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 సో ఇవంటా ఏంటంటే ఈ ప్లస్ మైనస్ ఏంటంటే సైన్స్ ఆర్ సింబల్స్ అంటే అదేది ఇండికేట్ చేస్తుందంటే ఒక లోబు పి ఆర్బిటాల్ లోబు టాప్లో ఉంది ఇంకొక లోబు బాటంలో ఉందని ఇండికేట్ చేస్తుంది ఓకేనా అంటే పై వన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలా ఫామ్ అవుతుందంటే ఉన్న సిక్స్ పి అటామిక్ ఆర్బిటాల్స్కి సేమ్ సైన్ ఓవర్ ల్యాబ్ వల్ల ఫామ్ అవుతుంది కాబట్టి లో ఎనర్జీ ఉంటుంది సో టాప్లో అంతా ప్లస్ సైన్ బాటంలో ఉండే లోబ్స్కి అంతా కూడా మైనస్ సైన్ అది పై వన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫార్మేషన్ దెన్ మీరు ఇప్పుడు పై టూకి రండి పై టూలో ఈ ఫార్మేషన్ కూడా చాలా సింపుల్ మీరు అండర్స్టాండ్ మనము మీరు వీడియో క్లారిటీగా కాన్సన్ట్రేటెడ్గా విన్నారంటే చూడండి సో సేమ్ నెంబర్కి ఇచ్చుకుంటూ వెళ్దాం వన్ టూ త్రీ మీరు చూడండి వన్ టూ త్రీ చూడండి సో టాప్లో లోబ్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ త్రీ పీ అటామిక్ ఆర్బిటాల్స్కి టాప్ లోబ్కి ఏ సైన్ ఇచ్చామండి ప్లస్ సేమ్ సైన్ బాటంలో ఉండి మైనస్ సేమ్ సైన్ ఓకేనా బట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ అటామిక్ కి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పి అటామిక్ కార్బిటాల్స్ మనం ఇచ్చిన సైన్స్ చూడండి టాప్లో మైనస్ బాటంలో ప్లస్ బట్ త్రీ ఫోర్ మీరు కంపేర్ చేస్తే ఆపోజిట్ సైన్స్ ఉంటాయి ఇక్కడ త్రీలో టాప్లో ప్లస్ ఫోర్లో టాప్లో మైనస్ త్రీలో బాటంలోపుకి మైనస్ ఫోర్లో బాటంలోపుకి ప్లస్ సో ఇలా మీరు ఒక ఫస్ట్ త్రీ పి అటామిక్ ఆర్బిటాల్స్కి సేమ్ సైన్ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ అటామిక్ ఆర్బిటాల్స్కి సేమ్ సైన్ ఇచ్చి థర్డ్ని ఫోర్త్ని ఫస్ట్ని సిక్స్త్ని మీరు డిఫరెన్షియేట్ చేస్తే మీకు ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది అది పై టూ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఇది కూడా బాండింగే నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి పై త్రీ మాలిక్యుల ఆర్బిటాల్ ఎలా ఫామ్ అవుతుందో మీరు ఇక్కడ నెంబర్ ఇచ్చుకోండి ఫస్ట్ సెకండ్ థర్డ్ సో ఫస్ట్ సెకండ్ థర్డ్కి దీనికి ఆపోజిట్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు పై టూకి ఆపోజిట్ రాసెస్ అయ్యింది సో టాప్లో అంతా మైనస్ 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 బాటంలో ప్లస్ 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 అండ్ ఫోర్ ఫైవ్ సిక్స్కి ఏం చేస్తారు టాప్లో ప్లస్ సైన్ ప్లస్ సైన్ ప్లస్ సైన్ బాటంలో ఉండే లోప్స్ కండి మైనస్ సైన్ మైనస్ సైన్ మైనస్ సైన్ ఇది ఏ మాలిక్యులర్ ఆర్బిటల్ ఫార్మేషన్ అంటే పై త్రీ దిస్ ఇస్ ద పై త్రీ మాలిక్యులర్ ఆర్బిటల్ ఫార్మేషన్ పై టూకి ఆపోజిట్గా ఉంటుంది నెక్స్ట్ మనము యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్కి వెళ్ళిపోదాం అదేంటంటే పై సారీ సారీ ఇది పై సారీ అండి ఇది పై ఫోర్ స్టార్ కదా పై ఫోర్ స్టార్ ఇది పై ఫైవ్ స్టార్ ఓకే సో ఇక్కడ పై ఫోర్ స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలా ఫామ్ అవుతుందంటే మీరు చూడొచ్చు ఇక్కడ నంబరింగ్ ఇచ్చుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ అటామిక్ ఆర్బిటాల్ ఫోర్త్ కార్బన్ మీద ఉండే అటామిక్ ఆర్బిటాల్కి సేమ్ సైన్ ఇచ్చాం అంటే టాప్లో టాప్ లోబ్లో ప్లస్ ప్లస్ బాటమ్ లోబ్లో మైనస్ మైనస్ బట్ సెకండ్కి థర్డ్కి మళ్ళీ ఇక్కడ మనం ఏం చేసామంటే సేమ్ సైన్ ఇచ్చాం మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ అదేవిధంగా ఫైవ్ సిక్స్ అటామిక్ ఆర్బిటాల్స్కి సేమ్ సైన్ ఇచ్చాం మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ ఓకేనా సో ఇది మనకు ఇక్కడ ఫస్ట్ ఆర్బిటాల్ ఫోర్త్ అటామిక్ ఆర్బిటాల్ ఈ టూ అటామిక్ ఆర్బిటాల్స్ మీద డిస్టెన్స్ చాలా ఉంది సో కాబట్టి హై ఎనర్జీ ఉంటుంది ఫైవ్ ఫోర్ స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫార్మేషన్ నెక్స్ట్ అండి పై ఫైవ్ స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫార్మేషన్ పై ఫైవ్ స్టార్ మీకు ఎలా ఫామ్ అవుతుందంటే చూడండి దానికి ఆపోజిట్ డ్రా చేయండి సో ఇది ఫస్ట్ పి అటామిక్ ఆర్బిటాల్ ఇది ఫోర్త్ పి అటామిక్ ఆర్బిటాల్ ఫస్ట్ది ఫోర్త్ది సేమ్ చేయండి అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంతకుముందు టాప్లో ఏమి ఇచ్చారు సైన్ ప్లస్ సైన్ ఇచ్చారు ఇప్పుడు ఏమి ఇస్తారు మైనస్ సైన్ ఇవ్వండి ఫోర్త్లో టాప్లో ఇంతకుముందు పై ఫోర్ స్టార్ ఫార్మేషన్ ఇచ్చేప్పుడు ఏ సైన్ ఇచ్చారు ప్లస్ ఇచ్చారు ఇప్పుడు ఏం చేస్తారు మైనస్ ఇవ్వండి సో మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ అండ్ సెకండ్ థర్డ్కి ఆపోజిట్ సైన్స్ ఇవ్వండి ఇంతకుముందు సెకండ్ కేస్ అయిన ఇచ్చారు మైనస్ ఇప్పుడేమిచ్చారు ప్లస్ ఇక్కడ ఇంతకుముందు పై ఫోర్ స్టార్లో ఏమి ఇచ్చారు మైనస్ ఇచ్చారు పై ఫైవ్ స్టార్కి ఏమి ఇస్తారు ప్లస్ ఇవ్వండి సో ఆ విధంగా మీరు ఏంటంటే సో సెకండ్ని థర్డ్ని ఫోర్త్ని సారీ ఫిఫ్త్ని సిక్స్త్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని సేమ్గా ఈ పై ఫోర్ స్టార్కి ఆపోజిట్గా ఇచ్చుకోండి మీకు ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది ఇది కూడా హై ఎనర్జీ యాంటీబాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అది పై ఫైవ్ స్టార్ అండ్ లాస్ట్కి వచ్చేసామండి పై సిక్స్ స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫార్మేషన్ మీరు నెంబర్ంగ్ ఇచ్చుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా సో ఎక్కడ చూసినా అన్ని ఆపోజిట్ సైన్సే మీరు టాప్లో ఒకటి చూస్తూ వెళ్ళండి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ సైన్స్ ఇచ్చాం రండి అవుట్ ఆఫ్ ఫేజ్ ఓవర్లే మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మీరు ఎక్కడ చూసినా పై సిక్స్ స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫార్మేషన్లో మీరు ప్రీ ఆర్బిటాల్స్కి లో టాప్లో చూసినా బాటంలో చూసినా మీకు అంతా కూడా ఆపోజిట్ సైన్స్ ఓవర్ ల్యాప్ మీరు చూడవచ్చు అవుట్ ఆఫ్ ఫేజ్ ఓవర్ ల్యాప్ అంటాం దీన్ని ఓకేనా ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఓవర్ ల్యాప్ అయితే సేమ్ సైన్స్ ఓవర్ ల్యాప్ అయితే దాని ఇన్ఫేజ్ అంటాం ఆపోజిట్ సైన్స్ ఓవర్ ల్యాప్ అయితే మనకేంటంటే అవుట్ ఆఫ్ ఫేజ్ అని అంటాం పై సిక్స్ సార్ ఎందుకు సార్ అంత హై ఎనర్జీ అంటే దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఓవర్లాప్ అయ్యే అన్ని పీ అటామిక్ ఆర్బిటాల్స్కి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి హై ఎనర్జీ ఉంటుంది అదేంటంటే పై సిక్స్ స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్ సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే చాలా సింపుల్గా మీరు పై వన్ పై టూ పై త్రీ పై ఫోర్ స్టార్ పై సిక్స్ స్టార్ పై ఫైవ్ స్టార్ పై సిక్స్ స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫార్మేషన్ మీరు చూడొచ్చు ఓకేనా దెన్ దెన్ బెంజిన్లో ఎన్ని పై బాండ్స్ ఉన్నాయండి త్రీ పై బాండ్స్ ఉన్నాయి ఈచ్ పై బాండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండి సో బెంజీన్లో ఉన్న పై బాండ్స్ త్రీ ఈచ్ పై బాండ్లో టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి టూ ఇంటూ త్రీ ఎన్నండి సిక్స్ పై ఎలక్ట్రాన్స్ ఈ సిక్స్ పై ఎలక్ట్రాన్స్ ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఆకుపై అవ్వాలి ఓకేనా మీరు చూడంగానే చెప్పచ్చు పై వన్ పై టూ పై త్రీ మనం ఏమంటామండి బాండింగ్ ఎందుకంటే లో ఎనర్జీ ఉంది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఓకేనా దెన్ పై ఫోర్ స్టార్ పై ఫైవ్ స్టార్ పై సిక్స్ స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి హై ఎనర్జీ ఉంది కాబట్టి ఇవేమవుతాయండి యాంటీ బాండింగ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఓకేనా అండి రైట్ ఇప్పుడు చూడండి మనకు సిక్స్ పై ఎలక్ట్రాన్స్ ఫస్ట్ దేంట్లో అవి ఫిల్ అవుతాయంటే బాండింగ్లోనే ఫిల్ అయిపోతాయి ఎందుకంటే చాలా లో ఎనర్జీ ఉంది సో ఈ సిక్స్ పై ఎలక్ట్రాన్స్ ఇలా ఎంటర్ అవుతాయండి సో పై వన్లో ఫస్ట్ ఎలక్ట్రాన్ ఓకేనా అండ్ దెన్ పై వన్కి లో ఎనర్జీ ఉంది కాబట్టి అక్కడే పేరప్ అయిపోతుందండి టూ ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసాం దెన్ థర్డ్ ఎలక్ట్రాన్ దేంట్లోకి ఎంటర్ అవుతుంది పై టూలోకి ఎంటర్ అవుతుంది అండ్ దెన్ మళ్ళీ అది పేరప్ అయిపోతుంది పై త్రీకి ఇంకా ఫిఫ్త్ ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది అండ్ సిక్స్త్ ఎలక్ట్రాను పై త్రీలోని పేరప్ అయిపోతుంది సో ఈ విధంగా మనకు ద బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ పై వన్ పై టూ పై త్రీ ఈ త్రీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ దే ఆర్ ఫిల్డ్ విత్ ద సిక్స్ పై ఎలక్ట్రాన్స్ వెర్యాజ్ ద పై ఫోర్ స్టార్ పై ఫైవ్ స్టార్ పై సిక్స్ స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ దే విల్ రిమైన్ ఎంటీ బికాస్ దే ఆర్ హ్యావింగ్ హై ఎనర్జీ ఓకేనా సో ఈ విధంగా మనము పై మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫార్మేషన్ మనకు బెంజీన్లో ఎలా జరుగుతుంది అండ్ వాటి యొక్క ఫార్మేషన్ ఎలా మనం సింపుల్గా రిప్రజెంట్ చేయగలం మనం చూడొచ్చు ఓకేనా సో పై వన్లో ఎలా ఫామ్ అవుతుందండి బెంజిన్లో సిక్స్ పీ అటామిక్ ఆర్బిటాల్స్ ఉంటాయి ఈ సిక్స్ పీ అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్ ల్యాప్ అయితే సిక్స్ పై మాలిక్యులర్ ఆర్బిటాల్స్ రావాలి అవి ఏంటంటే పై వన్ పై టూ పై త్రీ పై ఫోర్ స్టార్ పై ఫైవ్ స్టార్ పై సిక్స్ స్టార్ సో పై వన్ ఎలా ఫామ్ అవుతుంది మీరు ఈ సిక్స్ పీ అటామిక్ ఆర్బిటాల్స్కి టాప్లో అంతా టాప్ లోప్స్ అంతా ప్లస్ ఇవ్వండి బాటమ్ లోప్స్ అంతా మైనస్ ఇవ్వండి అది పై వన్ దెన్ పై టూ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఎలా ఫామ్ చేస్తారు వన్ టూ త్రీ ఫస్ట్ త్రీ పి అటామిక్ క్యాపిటల్స్కి సేమ్ ఇవ్వండి అండ్ దెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ త్రీకి ఆపోజిట్ డ్రా చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు వన్ టూ త్రీకి టాప్లో ప్లస్ ఇచ్చాను ఫోర్ ఫైవ్ సిక్స్కి ఏం చేశాను ఆపోజిట్ చేశాను ఏం చేశాను టాప్లో మైనస్ 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 ఇచ్చాను ఓకేనా రైట్ అలా మీకు పై టూ ఫామ్ అవుతుంది అండ్ పై త్రీ ఎలా ఫామ్ అవుతుంది దీనికి ఆపోజిట్ డ్రా చేయండి టాప్లో అంతా మైనస్ 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 ఫస్ట్ త్రీకి ఇవ్వండి దెన్ ఫోర్ ఫైవ్ సిక్స్కి టాప్లో ప్లస్ 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 ఇవ్వండి ఓకేనండి సో పై టూ డ్రా చేస్తే మీరు పై త్రీ ఈజీగా డ్రా చేయగలరు ఎందుకంటే దానికి ఆపోజిట్ మిర్రర్ ఇమేజ్గా మనం డ్రా చేస్తాం దాని పై ఫోర్ స్టార్ మీరు ఎలా డ్రా చేస్తారు ఇది కొద్దిగా జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి ఫస్ట్ పి అటామిక్ ఆర్బిటాల్ ఫోర్త్ పి అటామిక్ ఆర్బిటాల్కి సేమ్ సైన్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ టాప్లో ప్లస్ ప్లస్ బాటంలో మైనస్ మైనస్ అదేవిధంగా టూ త్రీని ఫైవ్ సిక్స్ని ఈక్వల్ చేసేయండి సో టూ త్రీ మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ ఓకేనండి అదే ఫార్మేషన్ అవుతుంది పై ఫోర్ స్టార్ దాని పై ఫైవ్ స్టార్ ఎలా ఫామ్ చేస్తారు సేమ్ దానికి ఆపోజిట్ డ్రా చేయండి అక్కడ మీరు అక్కడ మీరు ఫస్ట్కి ప్లస్ ఇచ్చారు టాప్లో ఇక్కడ ఫస్ట్కి ఏమి ఇస్తారు మైనస్ ఇవ్వండి అక్కడ ఫోర్త్కి మీరు ఏమి ఇచ్చారు సైన్ ప్లస్ ఇచ్చారు ఇక్కడ టాప్లో సైన్ ఏమి ఇస్తారు మైనస్ ఇవ్వండి ఓకేనా దాని యొక్క పై ఫోర్ స్టార్ని ఆపోజిట్గా డ్రా చేస్తే మీకు ఏమవుతుందంటే పై ఫైవ్ స్టార్ అవుతుంది ఓకేనా అక్కడ టూ త్రీకి టాప్లో మైనస్ మైనస్ ఇక్కడ టూ త్రీకి టాప్లో ఏంటండి ప్లస్ ప్లస్ ఇంతకుముందు పై ఫోర్ స్టార్లో టాప్లో ఏ సైన్స్ ఇచ్చారు టాప్ లోప్స్కి మైనస్ మైనస్ ఇచ్చారు ఇక్కడ ఏం చేస్తారంటే టాప్లో పై ఫైవ్ స్టార్లో ప్లస్ ప్లస్ ఇవ్వండి దట్ ఈస్ పై ఫైవ్ స్టార్ అండ్ లాస్ట్ అండి పై సిక్స్ స్టార్ సో పై సిక్స్ స్టార్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎలా మీకు ఫామ్ అవుతుంది అన్నీ అవుట్ ఆఫ్ ఫేజ్ ఓవర్ ల్యాప్ ఇవ్వండి మీరు కాబట్టి టాప్లో చూసుకోండి సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను క్లాక్ లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ బాటమ్ కూడా చూసుకోండి మీరు కావాలంటే లోబ్ సైన్ కూడా మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ సో హై ఎనర్జీ మాలిక్యులర్ ఆర్పిటల్ ఫైవ్ సిక్స్ స్టార్ ఇలా మీరు ఈ ప్లస్ మైనస్ ఇవి ఏమి ఇండికేట్ చేస్తాయంటే ఒక లో టాప్లో ఉంది ఇంకో లోప్ బాటంలో ఉంది ఇండికేట్ చేస్తుంది ప్లస్ సైన్స్ ఈ ప్లస్ సైన్ మైనస్ సైన్ ఏంటంటే అవి సైన్స్ లేదు సింబల్స్ అంతేగాని అవి ఎలక్ట్రిక్ ఛార్జ్ కాదు పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ కాదు ఓకేనండి సో ఈ విధంగా మనము పై వన్ పై టూ పై త్రీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో సిక్స్ పై ఎలక్ట్రాన్స్ మీరు ఫిల్ చేస్తారు పై వన్లో టూ ఎలక్ట్రాన్స్ పై టూలో టూ ఎలక్ట్రాన్స్ పై త్రీలో త్రీ ఎలక్ట్రాన్స్ టూ ఇంటూ త్రీ సిక్స్ ఎలక్ట్రాన్స్ మీరు ఫిల్ చేశారు పై ఫోర్ స్టార్ ఫైవ్ ఫైవ్ స్టార్ ఫైవ్ సిక్స్ స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని మీరు ఎంపీగా ఉంచుతారు ఎందుకంటే అవి యాంటీ బాండింగ్ హై ఎనర్జీ ఉంటుంది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో మీరు లో ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఈ సిక్స్ ఫైవ్ ఎలక్ట్రాన్స్ని మీరు ఫిల్ చేస్తారు ఓకే రైట్ సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి సో మీరు మీ వాల్యుబుల్ కామెంట్స్ని సజెషన్స్ నాకు తెలియజేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు మంచి కంటెంట్ ఉన్న వీడియోలు నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఓకేనా అండి సో మీ అందరి సహకారం నాకు కావాలి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో